హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే అది కూడా 183 గజాల భూమిలో చారిత్రాత్మకమైనటువంటి రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేవలం ఖమ్మం జిల్లా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం విప్లవాత్మకమైనటువంటి మార్పుకి వారు ఓటు ద్వారా నాంది పలికి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ స్థానాలు ఇచ్చారు యావత్ రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్టుగా దొరల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కావాలా ప్రజల తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో కలలు కన్నారు వారి కలలు నిజం చేయడం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం అని రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ ప్రచార కార్యక్రమంలో చెప్పి దేనికోసం తెలంగాణ ఇచ్చిందో కూడా స్పష్టత ఇచ్చాం చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంతో అందరిని కూడా భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం భారీ మెజార్టీతో గెలుస్తున్న అభ్యర్థులందరూ కూడా సిఎల్పి నాయకుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ గెలుపులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాస్వామ్య వాదులు ఈ సంపదనంతా ప్రజల పంచాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములై గెలిపించారు అటువంటి వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ 10 ఏళ్ల కాలం తెలంగాణకి ఒక చీకటి రోజులుగా మనం చూడవచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మీ ఓట్ల ద్వారా ఈరోజు చూపించగలిగారు అలా చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని తర్వాత ఇక్కడ భాగస్వాములుగా ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పాలనలో భాగస్వామ్యం చేస్తాం రాజరిక పోకడ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలన ఉంటుంది అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ పాత అలవాట్లన్నింటినీ పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంది పార్టీ మాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో సిఎల్పి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత గెలిచినటువంటి నాయకుడి పేరుతో పార్టీయే గవర్నర్ గారికి లేఖ ఇచ్చి ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి పిలుస్తుంది ఇది ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ప్రక్రియ జరుగుతుంది సో ఆ ప్రక్రియ జరగకముందే మీ అభ్యర్థి ఎవరు మీరు చెప్పండి అంటే మేము అన్డెమోక్రటిక్గా పోలేము మా పార్టీ సరిపోయేంత సంఖ్య ఉంది ప్రభుత్వాన్ని నడుపుతాను